మహిమను వదిలిపెట్టి సర్వలోక ప్రజానీకానికి శాంతిని ఇవ్వడానికి సమాధానాన్ని ఇవ్వడానికి యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. వాక్యము శరీరధారి అయి ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేశాడు. ఒక మాటలో నేను చెప్తున్నాను, దేవుడు మహిమను మన కోసం వదిలిపెట్టుకొని పరలోకాన్ని వదిలిపెట్టుకొని భూలోకానికి వచ్చాడు. మరి మనం దేవుని కోసం ఏం వదిలిపెట్టాలి? ఈ లోకంలో ఉన్నటువంటి లోకాశలను, పాపాన్ని, శాపాన్ని, దురదృష్టకరమైన సంగతులను వదిలిపెట్టి మనము దేవుణ్ణి వెంబడించాలి. సమస్తాన్ని ఆయన వదులుకుంటే మనము సమస్తాన్ని మళ్ళా తిరిగి వెంబడించేటువంటి వారిగా ఉంటున్నాము. దేవుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఆయన దైవ మానవుడు, అంటే దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన దేవుడు మరియు మానవుడు, రెండు లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి దేవునితో ఆయన సమానునిగా ఉన్నటువంటి వాడు దేవుడు, మనుషులతో సమానముగా బ్రతికినటువంటి మనుషునిగా ఆయన దేవునికి మనకు మధ్య వారధిగా వచ్చాడు. కాబట్టి ఆయన సమస్తాన్ని వదులుకున్న ఈ దినాన మనం కూడా మన పాపాలను వదిలిపెట్టి దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఆశతో మీతో చెప్తున్నాను. ఈ సువార్త లేకుంటే ఈ సెమీ క్రిస్మస్ రోజున ఇప్పటికైనా మీరు దేవుని కోసం ఏమైనా వదిలిపెడతాడా? దేవుడు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టాడు కదా, మరి మనమేం వదిలిపెట్టాలి? మన పాపాన్ని వదిలిపెడదాము, శాపకరమైన పరిస్థితిని వదిలిపెడదాము, దేవునికి అయిష్టమైన కార్యాలను వదిలిపెడదాము, మరి దేవునితో మనము సహవాసం చేద్దాము. ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనను ఆయన బిడ్డలుగా ఎన్నుకొని విశ్వాసములో నిత్యము కూడా సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేయనుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు ఒక శ్రేష్టమైన మరి క్యాండిల్ సర్వీస్ కూడా ఉంది. ఆ తర్వాత పిల్లల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి కాబట్టి నేను వాక్యం చెప్పట్లేదు. క్యాండిల్ సర్వీస్ చేద్దామా? తొందరగా క్యాండిల్ సర్వ్ చేయండి, ఒకసారి తొందరగా ఇచ్చేయండి, త్వరగా క్విక్ ఉన్నారా వాళ్ళు?